लक्ष्मी दुर्गा వార్తలోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టే విధంగా వాగుల్లో చెక్ డ్యాంలు నిర్మించి పూర్వ వైభవం తెస్తాం. పెద్ద వాగు కప్పల వాగులో నిర్మించే చెక్ డ్యాం ప్రాంతాలను పరిశీలించి వ్యాఖ్యానించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీజనల్ వ్యాధులపై గ్రామస్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనలు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి మాతృవియోగం. నర్సారెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, బిగాల, మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎంబీబీఎస్ విద్యార్థినికి ఎంఆర్పీఎస్ నాయకుల సన్మానం. వైద్య సేవల్లో ముందుంటానని డాక్టర్ ప్రియాంక వెల్లడి. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో చెక్ డ్యాంలను బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలలో నిర్మించిన మరియు కొత్తపల్లి గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణం కొరకు స్థలాన్ని అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని, ఏ ఒక్క రైతుకు ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతు బంధు సమితి సభ్యులు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి నియంత్రణ సాగు విధానాన్ని అనుసరించే విధంగా చూడాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో రైతు బంధు కోసం 12,000 కోట్లు కేటాయించామని, ప్రస్తుతం 14,000 కోట్లు కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, తాగునీరు, పెట్టుబడి సహాయం అందిస్తున్నామని వివరించారు. రైతు వివరాలను అధికారుల వద్ద ఉన్నాయని అన్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతుకు కష్టం రాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా రైతుల కోసం సీఎం కేసీఆర్ శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం రైతులు తమకు నమ్మకంతో ఓటు వేశారని, వాళ్ల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రైతుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో చెరువులను నింపడమే కాకుండా కాలువల ద్వారా రైతుల పంట పొలాల్లోకి నీరు వెళ్లేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్వూర్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్మూర్ మండలం మిద్దాపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ ను హౌజింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మోత్కూరి లింగాగౌడ్ కాలనీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లింగాగౌడ్ మాట్లాడుతూ తమ కాలనీకి చెందిన శ్రీనివాస్ పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమని, రానున్న కాలంలో మరిన్ని పదవులు అధిరోహించాలని అన్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి గోవర్ధన్ గౌడ్, కోశాధికారి కిషన్, సభ్యులు సత్యగౌడ్, జ్ఞానేశ్వర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మరి తన సేవలు మా కాలానికి చాలా ఉన్నాయి కాబట్టి మరి ఇంకా ప్రమోషన్ రూపంలో ఉండి మరిన్ని సేవలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి ఈ మా కాలానికి ఈ సమయం ఇచ్చి సన్మానం గ్రహించినందుకు మేము కాలనీ వాసుల తరఫున తనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడికి వచ్చి పాల్గొనడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా నేను కాలనీకి మరి పెద్దలకు అందరికీ కూడా నా చేతనైనటువంటి సంపూర్ణ సహకారం అందిస్తానని, నా పైన ఇదే విధంగా వారి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఆసుపత్రిని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎంల ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ధర్నా నిర్వహించి ఆసుపత్రి సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ నూతుల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్, కౌన్సిలర్ నరసింహారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్మూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారే గాని ఆసుపత్రిలో మాత్రం ఎటువంటి సౌకర్యాలు లేవని, ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు అనునిత్యం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వ ఆర్మూర్ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చి అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, కానీ ఈ యొక్క ప్రాంతంలో చాలా మంది బాల్కొండ ప్రాంతం నుంచి కానీ, ఆర్మూర్ ప్రాంతం నుంచి కానీ, మిగతా చక్రంపల్లి మిగతా ప్రజలు ఎంతో మంది వస్తూ ఉన్నారు, కానీ ఇక్కడికి కావాల్సినటువంటి ఎక్స్రేలు కానీ, సిటీ స్కాన్స్ కానీ, మరియు ల్యాబ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏ సదుపాయం మాత్రం లేదు. ప్రధాన హైవేలు ఉన్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి మనం ఇక్కడ గర్భిణీ ఎన్నో ప్రతి మంత్ 200 పైన
ఇవి జరుగుతున్నాయి ప్రసవాలు మరి వాళ్ళకు సరైన సదుపాయాలు లేవు కానీ డాక్టర్లు అందరూ కూడా ఒక నాగరాజు డాక్టర్ తప్పితే ప్రతి డాక్టర్ కూడా ఈ రోజు డిప్యూటేషన్ మీద వచ్చిన డాక్టర్ ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ సాయి కుమార్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి వేణు బీజేపీ పట్టణ కార్యదర్శి ఆకుల రాజు బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగుట ప్రశాంత్ మండల అధ్యక్షుడు నరేష్ చారి బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 30 పడల గదిలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రిని 100 పడల గదిగా ఏర్పాటు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సెక్షన్స్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా చేస్తాం ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆర్మూర్ ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీ జెడ్పీటీసీ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజాప్రతినిధులు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రపరచాలని గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్మూర్ ఎంపీడీఓ గోపిబాబు ఎంపీపీ నర్సయ్య జెడ్పీటీసీ సంతోష్ సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు వాగుల్లో చిన్ననాటి జ్ఞాపకాలు తనను గుర్తు చేస్తున్నాయని ప్రతి నీటిబొట్టు ఒరిసిపట్టి ఇటు జారళ్లకు అటు రైతులకు వాగుల్లో చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ఎంతో లబ్ధి చేకూరనుందని చెక్ డ్యాంల నిర్మాణ సంకల్పంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం శనివారం ఆయన పెద్దవాగు కప్పాల వాగులో బాల్కొండ నియోజకవర్గం కొత్తపల్లి పచ్చల నడుకుడ గ్రామాల సమీపంలో పెద్దవాగులో నూతనంగా చెక్ డ్యాంలు నిర్మించనున్న ప్రదేశాలను పరిశీలించారు అధికారులు రైతులు నాయకులతో కలిసి వాగులో గాలి నడకన తిరుగుతూ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్దవాగు కప్పలవాగు 365 రోజుల పాటు నీటిని వండడాన్ని తన బాల్యంలో చూశానని గుర్తు చేసుకున్నారు అనంతరం ఈ వాగులు వట్టిపోయి బోసిపోవడాన్ని చూసి ఈ రెండు వాగులను అన్ని కాలాల్లో నీటితో ఉండే చేయాలనేది తన కళ అని అన్నారు ప్రతి వర్షపు బొట్టును దోసిలితో పట్టినట్లు సద్వినియోగం చేసే కార్యక్రమాలు తీసుకున్న సీఎం కేసీఆర్ సహకారంతో తొలి విడతగా ఈ వాగుల్లో 3 చెక్ డ్యాంలు మంజూరు చేసి నిర్మింపజేశామని అన్నారు వీటి సత్ఫలితాలు కనిపించడంతో విడతల వారిగా మరో 6 చెక్ డ్యాంలు మంజూరు చేయించామని అన్నారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాగులు వంకల్లో చెక్ డ్యాంలను విరివిగా నిర్మించే కార్యక్రమం తీసుకుందన్నారు దీంతో మరో 10 చెక్ డ్యాంలు మంజూరు చేయించుకున్నామన్నారు వీటిని 60 కోట్ల రూపాయలు పూర్తి చేయనున్నామని అన్నారు దీంతో కప్పలవాగు పెద్దవాగుల్లో అడుగడుగున షేక్ హ్యాండ్ చెక్ డ్యాంల నిర్మాణం జరుగుతుందని అన్నారు ఇందులో భాగంగా చింతలూరు జానకంపేట మధ్య 9 కిలోమీటర్ల పొడవున పెద్దవాగులో కొత్తపల్లి వద్ద కొలిప్యాక్ పచ్చల నడుకుడ వద్ద 3 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టనున్నామని అన్నారు కాళేశ్వర జలాలను బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు అందించే ప్యాకేజీ 21 వరం లాంటిదని మంత్రి అన్నారు వచ్చే ఏడాది కల్లా ప్యాకేజీ 21 నీటిని అందిస్తామని తెలిపారు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ను మాసాని చెరువుకు అక్కడి నుంచి నిజాం సాగర్ పాత కెనాల్కు అక్కడి నుండి మెంట్రాస్పల్లి వద్ద నిర్మిస్తున్న పంప్ హౌస్కు తరలిస్తారని అన్నారు అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా పంట పొలాలకు నీరందుతాయని తెలిపారు గతంలో కాలువ ద్వారా నీటిని అందించే విధంగా ప్రతిపాదన ఉంటే భూములు అధికంగా కోల్పోయే అవకాశం ఉన్నందున రైతులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో సీఎం కాలువ స్థానంలో పైప్ లైన్ మంజూరు చేశారని గుర్తు చేశారు మొత్తం 1,350 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్యాకేజీ 21లో 750 కోట్ల రూపాయల బాల్కొండ నియోజకవర్గంలో పనులకు వెచ్చిస్తున్నారని వివరించారు ఈ పథకంలో 1 కిలోమీటర్కి టన్నెల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు 2 నెలల్లో కెనాల్ పనులు పూర్తవుతాయని తెలిపారు మెంట్రాస్పల్లి వద్ద పంప్ హౌజ్ నిర్మాణం 70% పూర్తయిందని అన్నారు రైతులకు లాభం కలిగించే పంటలను సాగు చేయించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు డిమాండ్ ఉన్న పంటలకు సాగు చేస్తే మంచి ధర కోసం రైతులు ధర్నాలు అంటూ రోడ్డెక్కే అవసరం ఉండకూడదనేది సీఎం లక్ష్యమని అన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఎండాకాలంలో సైతం చెరువులు ప్రాజెక్టులను ఎత్తిపోతలతో సాగునీటిని అందించడంతో పుష్కలమైన ధాన్యం దిగుబడులు వచ్చాయని అన్నారు ధాన్యం దిగుబడులు భారీగా వచ్చిన వేళ కరోనా విపత్తు ఎదురైనా సీఎం ధైర్యం చేసి పంటల కొనుగోలు పూర్తి చేయిస్తున్నారని అన్నారు ఈ కప్పలవాగు పెద్దవాగు చెక్ డ్యాంల విషయానికి వస్తే ఈ కప్పలవాగు పెద్దవాగు 45 కిలోమీటర్లు నా నియోజకవర్గంలో ప్రవహిస్తుంది ఆ రెండు ఒడ్ల పొంటి 33 గ్రామాలు ఉన్నాయి అంటే నా గ్రామం ఈ పక్కనే ఇప్పుడు నేను పచ్చలనాడు కూడా సాయిపేట దగ్గర జానకంపేట దగ్గర ఉన్నా నా గ్రామం పక్కనే వేల్పూర్ గ్రామం అయితే నా చిన్నప్పుడు
ఈ పెదవాగు వేల్పూర్ గ్రామాన్ని ఆనుకొని పోతా ఉంటది చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ఒక పాయ వారుతా ఉంటుండే మాకు ఒక భూమి కూడా ఉండే పొలం కూడా ఉండే వాగొడ్డున రాజుల మామల అంటుంటే మేము ఇక్కడ ఎండాకాలం కూడా ఆ వాగు అటుబొడ్డున ఇటుబొడ్డున అందరి పొలాలు పండుతుండే మంచిగా మా రాజుల మామల మా పొలం కూడా మంచిగా పండుతుండే మాకు ఫిల్టర్ ఉంటుండే వాగుల ఫిల్టర్ గుద్దుతే ఆ వాగు లోపల మస్ ఇసుక లోపల నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ ఫిల్టర్ ద్వారా నీళ్లు తీసుకొని పండించుకుంటుంది అట్లా ఆల్ ఎలాంగ్ ఈ 45 కిలోమీటర్స్ వాగుకు అటువంటి ఇటువంటి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు అటు కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఇటు మంచి పచ్చని పొలాలు ఉంటుండే కాలక్రమేణా వర్షాలు తగ్గిపోయి వాగు ప్రవాహం తగ్గిపోయి అంత ఎడారిలా అయిపోయి మట్టి కొట్టుకపోయినాయి బోర్లు కూడా అన్ని ఎండిపోయినాయి అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నేను చిన్నప్పుడేమో ఇట్లా ఉండే మరి ఇప్పుడేమో నిజంగానే వర్షాలు లేక ఇట్లా అయింది కానీ దీన్ని ఏమైనా చేయాలి అని చెప్పి ఆలోచన చేసి వర్షాకాలం అయితే పారుతుంది వాగు ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు పారుతుంది ఆ పారి సీదా పోయి గంగల గోదావరిలో కలిసిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుండే నీళ్ళు ఎక్కడన్నా అడ్డకట్ట వేసి నీళ్ళు నిలుపుకోగలిగితే ఏమైనా లాభం ఉంటుందో అని ఒక ఆలోచన చేసి ఒక 3 చెక్డ్యాం 2017లో ముఖ్యమంత్రి గారిని అడిగి 5 కోట్ల చెక్ డ్యామ్ ఇట్లనే ఇటువంటిదే మంజూరు చేయించుకొని 3 చెక్డ్యాం కట్టినాం ఒకటి వేల్పూర్ దగ్గర ఒకటి భీమగల్ దగ్గర ఒకటి గాండ్లపేట దగ్గర ఆ 3 చెక్డ్యాంలు కూడా సూపర్ హిట్ అయినాయి కట్టిన తర్వాత నెక్స్ట్ వర్షాకాలంలో వానలు పడి నీళ్ళు వచ్చి ఆగి చెక్డ్యాంల వెనుక 2-3 కిలోమీటర్ల నీళ్ళు ఆగి ఈ చెక్డ్యాం వల్ల మళ్ళీ ఇటు పక్కన ఒడ్డు ఒక 2-3 కిలోమీటర్లు ఇటు పక్కన ఒడ్డు ఒక 2-3 కిలోమీటర్లు బోర్లలో నీళ్ళు వచ్చి రైతులకు అందరికీ మంచిగా భూగర్భ జలాలు పెరిగినాయి సూపర్ హిట్ అయింది రైతులు ఆనందం ఉండరు అయితే వర్షాకాలంలో అప్పుడు నీళ్ళు నిండా ఉన్నప్పుడు మొత్తం దాంట్లో నేను ఈత కొట్టి చేసి సంతోషంతో ఆ ఫొటోస్ ఆ మీరే ఉన్నారు మీరే తీసారు ఆ ఫొటోస్ వీడియోస్ గౌరవ ముఖ్యమంత్రి గారు చూసారు చూసి నాకు పొద్దున్నే ఫోన్ చేసి మీ చెక్డ్యాంలో నిన్నట్టున్నాయి కదా ప్రశాంత్ అంటే అవును సార్ 3 చెక్డ్యాంలు తమరు ఇచ్చిద్దా మొత్తం నిండినాయి మంచిగా హ్యాపీ ఉన్నారు సార్ ఇంకో 3 కట్టుకపో ఈ సంవత్సరం ఇంకో 3 శాంక్షన్ ఇస్తాపో అని చెప్పి మళ్ళీ ఒక 3 ఇచ్చారు వారు మళ్ళీ ఆ 3 తీసుకొని ఒకటి గోన్గోపుల దగ్గర ఒకటి రామన్నపేట పంచాయతీ రాజ్ బ్రిడ్జ్ అట్లా మళ్ళీ ఒక 3 చెక్డ్యాంలు కట్టుకున్నాం 0% కొనుగోలు పూర్తయ్యాయని తెలిపారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవ పథకం ద్వారా నింపి చూపిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు ప్రతిపక్షాలు ఊహకు కూడా అందరి ఎన్నో గొప్ప పనులు త్వరలో జరగనున్నాయని అన్నారు కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి వేముల భరోసా ఇచ్చారు క్వారంటైన్ ఖర్చులు భరించే స్తోమత తమకు లేదని తెలిపే ప్రతి కార్మికునికి 1 రూపాయి ఖర్చు లేకుండా పెట్టనీయకుండా రాష్ట్ర ప్రభుత్వమే క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తోందని చెప్పారు తన స్వగ్రామం వేల్పూర్లో ప్రభుత్వం సమకూర్చిన భూమిలో 15 లక్షల రూపాయలతో రైతు వేదిక నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమా జమున ZPTC అల్లకొండ భారతి DCCB వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి వేల్పూర్ సర్పంచ్ పెట్ల సత్యం RDA సభ్యుడు రేగుల రాములు తదితరులు పాల్గొన్నారు నేను మొత్తం నిజామాబాద్ జిల్లా గల్ఫ్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు మనవి చేస్తూ ఉన్నా కొందరు ప్రచారాలు చేస్తూ ఉన్నారు గల్ఫ్ నుంచి వచ్చేవారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు హోటళ్ళకు పైసలు వసూలు చేస్తున్నారు గవర్నమెంట్ అని ప్రచారం చేస్తున్నారు అది తప్పు ఇంకొకళ్ళు కూడా ఎవరు అన్నారు నేను పెట్టుకుంటా వాళ్ళ కోసం పైసలన్నీ నేను పెట్టుకుంటాను ఎవరు అన్నారు నువ్వు పెట్టుకునే అవసరం కూడా ఏం లేదు నీకు అంత కష్టం కూడా అవసరం లేదు ప్రభుత్వమే పెట్టుకుంటా ఉన్నది ఇక్కడ 3 రకాలు ఉన్నాయి ఒకటేమో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చి వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లోకి పంపిస్తే మాకు ఇక్కడ వసతులు లేవు మేము హోటళ్ళల్లో ఉంటామంటే వాళ్ళ కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన హోటల్కి పోకుండా ఒక హోటల్ను మాట్లాడి గవర్నమెంట్ 30,000 రూపాయలు 15 రోజుల కోసం అని చెప్పి ఒక కేటగిరీ స్టార్ హోటల్స్లలో అది 2వ కేటగిరీ 15,000 రూపాయలు 15 రోజుల కోసం 2వ కేటగిరీ ఎవరన్నా మేము ఇక్కడ ఉండలేము మేము హోటళ్ళల్లో మాకు అది మాకు స్విమ్మింగ్ పూల్ కావాలి మాకు జిమ్ కావాలి మాకు బార్ కావాలి అనుకుంటే వాళ్ళు అక్కడికి పోవచ్చు డబ్బులు పెట్టి పేదవారు మన గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయ్యా మేము డబ్బులు పెట్టుకోలేము మేము హోటల్కి పోము అని చెప్పి ఎయిర్పోర్ట్లోనే చెప్పండి దయచేసి మీరు ఫ్లైట్ దిగంగానే ఎయిర్పోర్ట్లో గవర్నమెంట్ అధికారులు మీ దగ్గరకు వచ్చి మీరు హోటల్కి వెళ్తారా అని అడుగుతారు అది మేము హోటల్కి పోలేము మా దగ్గర డబ్బులు లేవు మీరు గవర్నమెంటే మమ్మల్ని ఉంచండి అని చెప్పి అడగండి గవర్నమెంటే మీకు ఉచిత వసతి ఇస్తుంది రోజు ఫ్రీగా భోజనం పెడుతుంది 15 రోజులు ఉంచుకొని ఇంటికి పంపిస్తుంది 1 రూపాయి మీరు ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఎవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని రకాల పంటలకు రైతు బంధు పథకం అమలు చేయాలని AIKMS రాష్ట్ర నాయకులు దేవరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
आर्मूर పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏకేఎంఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవరాం మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయం చేస్తానని హామీలు ఇచ్చి నేడు దాని నుండి తప్పించుకోవడానికి కొన్ని రకాల పంటలకు మాత్రమే రైతు బంధు పథకం వర్తిస్తుందని ప్రకటించడం సిగ్గుచేటని ప్రభుత్వం అన్ని రకాల పంటలకు రైతు బంధు పథకం అమలు చేయాలని లేదంటే ఏకేఎంఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సురేష్ రామకృష్ణ రాజన్న రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పంటలు ఏ చేసినా మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధును ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న ఆధ్వర్యంలో చిన్న వయసులోనే ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆర్మూర్ పట్టణం అరుంధతి నగర్ కాలనీకి చెందిన గుండెటి ప్రియాంకను తెరాస నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆర్మూర్ పట్టణ ఖ్యాతిని పెంచిన విద్యార్థి ప్రియాంక రానున్న కాలంలో ఆర్మూర్ పట్టణానికి తన వంతు సేవలు అందించాలని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన్న మాట్లాడుతూ మాదిగ జాతికి చెందిన ప్రియాంక కులస్తులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని ఆమెను ఆదర్శంగా తీసుకుని మాదిగ జాతి విద్యార్థులంతా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరాలని కొనియాడారు. మెడికల్ కాలేజీలో పీజీ సీట్ వచ్చిన సందర్భంగా ఈరోజు తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రియాంక లాగే మీరు కూడా వివిధ రంగాల్లో చదివి మంచి భవిష్యత్తు తెచ్చుకునే విధంగా అనంతరం ప్రియాంక మాట్లాడుతూ తనను సన్మానించిన చైర్మన్ తెరాస ఎంఆర్పీఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక కుటుంబ సభ్యులు తెరాస నాయకులు పండిత్ పవన్ రవిగౌడ్ రింగుల భూషణ్ కాలనీ వాసులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక అనే అమ్మాయి పీజీ అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని పీజీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ గా కాకతీయ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ సాధించడం మాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప విజయాలను సాధించి వారి భవిష్యత్తుని వారు చక్కదిద్దుకోవాలని లాక్డౌన్ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ కాలనీకి చెందిన యువకులు తమ వంతుగా గత 60 రోజులుగా వలస కూలీలకు యాచకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గత 60 రోజులుగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలకు యాచకులకు తమ వంతుగా 300 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తమకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ నరేష్ అవేజ్ శ్రీను గోపాల్ సాయి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన దాతలందరికీ కూడా ఆ అన్నపూర్ణాదేవి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఏకేఎంఎస్ ఆధ్వర్యంలో రైతులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ దేవరాములు ముఖ్య అతిథులుగా హాజరై రైతులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో లాక్డౌన్ నిబంధనలకు లోబడి కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసి దేశ ప్రజలకు అన్నం అందించిన ఘనత ఒక్క రైతుకు మాత్రమే దక్కుతుందని అన్నారు. అలాంటి రైతులను ప్రభుత్వం అభినందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లభించాలంటే రైతులు ఏ పంట సాగు చేస్తున్నారో ఆ పంట పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించి ఇస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు కనీసం నెలకు 10,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఆత్మహత్యలు మొదలైన రైతులంటే మొట్టమొదలు పత్తి రైతులే ఆత్మహత్యలు స్టార్ట్ అయ్యాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మన దగ్గర పత్తి అనేది పంటనే పండదు. రాష్ట్ర ప్రభుత్వం తాము చెప్పిన పంటలను మాత్రమే సాగు చేయాలని లేదంటే రైతు బంధు వర్తింపజేయాలి.
చేయమని చెప్పడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసయ్య, ఉప సర్పంచ్ గంగారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ జీవన్, కోశాధికారి రమేష్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ, గ్రామ వార్డు సభ్యులు, ఏఎకెంఎస్ నాయకులు, పీడిఎస్యు నాయకులు, పీవైఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కలిపి ధర నిర్ణయిస్తే రైతుకే బోనస్ అవసరం లేదు, రైతుకే స్కీములు అవసరం లేదని చెప్పేసి కూడా రైతాంగం చెప్తుంది. ఇప్పటికే దేశానికి తిండి పెడుతుంది, తిండి పెడుతున్న రైతానికి జై జవాన్ జై కిసాన్ అని నినాదం ఒట్టి మాటగానే మూటగానే మిగులుతుంది. అందుకని ఏది ఏమైనప్పటికీ పరిపాలించే పాలకులు ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా రైతాంగానికి పెద్దపీట వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాతృమూర్తి గంగమ్మ ఇటీవలే స్వర్గస్థులైన సందర్భంగా ఆయన ఇంటికి ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా మరియు మంత్రి ప్రశాంత్ రెడ్డి కలిసి పరామర్శించారు. నర్సారెడ్డి యొక్క తల్లి గంగమ్మ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి సంతాప సూచకంగా వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ జెడ్పీటీసీలు, సొసైటీ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మోపాల్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ముస్లింలు ఘనంగా జరుపుకునే రంజాన్ పండగపై ఈసారి కరోనా ఎఫెక్ట్ పడింది. ఫలితంగా సాదా సీదాగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు, చాలా షాపులు రద్దీగా కనిపించేవి. పండ్లు మరియు వస్త్ర దుకాణాలు, డ్రై ఫ్రూట్ షాపులు, వివిధ దుకాణాలు కలకలలాడేవి. ఈసారి కరోనా కారణంగా అన్ని రకాల దుకాణాలపై పండుగ కల తప్పింది. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో రంజాన్ పండుగను ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సాదా సీదాగా జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు చర్చించుకుంటున్నారు. దుకాణాలలో పెద్ద సంఖ్యలో రావటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని, అందుకే ఎవరు ఇంటి నుండి బయటకు రావద్దని మత పెద్దలు సూచించడంతో ముస్లిం సోదరులు, సోదరీమణులు షాపింగ్ చేసేందుకు ముందుకు రావటం లేదు. ఇంటి వద్దనే ఉంటూ రంజాన్ మాసం సందర్భంగా ఇంట్లోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటున్నారని ముస్లిం మత పెద్దలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పెద్దవాగు, కప్పలవాగులకు పూర్వ వైభవం తేవాలన్న తనకాల నెరవేరబోతుందని రాష్ట్ర ఆర్&బి, హౌజింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పెద్దవాగు, కప్పలవాగులో బాల్కొండ నియోజకవర్గం కొత్తపల్లి, పచ్చలనడుకుడ గ్రామాల సమీపంలో పెద్దవాగులో నూతనంగా చెక్ డ్యాంలు నిర్మించనున్న ప్రదేశాలను పరిశీలించారు. అధికారులు, రైతులు, నాయకులతో కలిసి వాగులో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్దవాగు, కప్పలవాగులో 365 రోజుల పాటు నీటిని ఉండటాన్ని తన బాల్యంలో చూశానని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ వాగులు వట్టిపోయి బోసిపోవడాన్ని చూసి ఈ రెండు వాగులను అన్ని కాలాల్లో నీటితో ఉండే చెయ్యాలనేది తన కళ అని అన్నారు. ప్రతి వర్షపు బొట్టును దోసిలితో పట్టినట్లు సద్వినియోగం చేసే కార్యక్రమాలు తీసుకున్న సీఎం కేసీఆర్ సహకారంతో తొలి విడతగా ఈ వాగుల్లో 3 చెక్ డ్యాములు మంజూరు చేసి నిర్మింపజేస్తామని తెలిపారు. వీటి సత్ఫలితాలు కనిపించడంతో విడతల వారీగా మరో 6 చెక్ డ్యాములు మంజూరు చేయించామని అన్నారు. మోర్టార్ గ్రామానికి చెందిన పద్మగౌడ్ అనే కార్మికునికి చెందిన గీతావనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మోర్టార్ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో పద్మగౌడ్ కార్మికునికి చెందిన ఈతవనాలతో పాటు నిచ్చెనలు, క్యాన్లు, గొబ్బలు, మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే దగ్ధానికి పాల్పడి నష్టపరిచారని, ఉపాధి మీద దెబ్బ కొట్టారని గీతా కార్మికుడు వాపోయారు. పూర్తిగా ఈతవనాలు దగ్ధం కావటంతో ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం, అధికారులు గీతా కార్మికుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఎర్గట్ల గ్రామంలో పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్థానిక సర్పంచ్ లావణ్య గంగాధర్ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో రానున్న వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా పారిశుద్ధ్య పనులను చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మురుగు కాల్వలను జీపీ పారిశుద్ధ్య కార్మికులచే శుభ్రం చేయిస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మురుగి కాల్వల వద్ద గల త్రాగునీటి పైప్లైన్లు తొలగిస్తూ సరిచేయిస్తున్నారు. గ్రామంలోని పారిశుద్ధ్య పనులను సర్పంచ్ దగ్గరుండి చేపట్టారు. గ్రామంలో ఎక్కడైనా మురుగు కాల్వలు శుభ్రం లేకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ గ్రామస్తులకు సూచిస్తున్నారు. అంతేకాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి పాత్రలలో, నీటి తొట్టెలలో నీటి నిల్వ ఉంచుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మోర్టార్ ప్రజానిలయంలో నూతన వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ నిర్ణయంపై బీఎస్పీ రాష్ట్ర నాయకులు, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్ర సీఎం కేసీఆర్ హఠాత్తుగా అకస్మాత్తుగా నూతన వ్యవసాయ విధానం సాగుపై రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని రాష్ట్ర బీఎస్పీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రాంతంలో కృత్రిమ ఎరువులను పంట పొలాల్లో వేసి చదును చేసి సిద్ధం చేసుకున్నారని, అలాంటప్పుడు వేరే పంటలు వేయాలని సూచించడం వల్ల రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. ప్రభుత్వం నూతన పంటల సాగు విధానం యాసంగి నుంచి ప్రారంభించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు చెందిన భూముల నేలలను వాతావరణంపై సమగ్ర విచారణ సేకరించి ఈ నెలలో ఏ పంట వేస్తే బాగుంటుందో దానికి అనుగుణంగా రైతులకు అవగాహనతో పాటు శిక్షణ ఇచ్చి విత్తనాలు సైతం అందించి నూతన విధానాన్ని అమలు చేయాలని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో నేలకు తగ్గట్టు పంటల సాగు అనుకూలంగా ఉండే విధంగా పంటల సాగుకు అనుమతినివ్వాలని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి విత్తనాలను సైతం అందించి కొనుగోలు చేయాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టే విధంగా వాగుల్లో చెక్ డ్యాంలు నిర్మించి పూర్వ వైభవం తెస్తాం. పెద్దవాగు కప్పల వాగులో నిర్మించే చెక్ డ్యాం ప్రాంతాలను పరిశీలించి వ్యాఖ్యానించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీజనల్ వ్యాధులపై గ్రామ స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనలు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి మాతృవియోగం. నర్సారెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, బిగాల, మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎంబీబీఎస్ విద్యార్థినికి ఎంఆర్పీఎస్ నాయకుల సన్మానం. వైద్య సేవల్లో ముందుంటానని డాక్టర్ ప్రియాంక వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.